మాతరం నాన్నగారు నమస్కారం. శుభాశీస్సు. ఈరోజు December 18 స్వామి వివేకానందుల వారి సూక్తి. మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే దానిని నిగ్రహించడం అంత సులభం. మనస్సును నిగ్రహించాలంటే పవిత్రత తప్పనిసరి. సంపూర్ణ మనోనిగ్రహానికి ఖచ్చితమైన నైతిక వర్తనమే సర్వస్వం. మనోనిగ్రహం అనేది ఆధునిక కాలంలో పెద్ద సమస్య. ఇంక వేరే సమస్య లేదు. దుర్వ్యసనాల పాలవడానికైనా, గొడవలకైనా, అహంకారాలకైనా, ఇంక దేనికైనా సరే ఇవాళ మన జీవితాన్ని బట్టి పీడిస్తున్న సమస్యలు అన్నిటికీ ఒక్కటి కూడా మినహాయించక్కర్లేదు. అన్నిటికీ మనోనిగ్రహం లేకపోవడమే ప్రధాన కారణం. ఆ నిగ్రహానికి ఆయన చెబుతున్న సాధనం ఏమిటి? స్వచ్ఛత అన్నాడు. స్వచ్ఛత అంటే ఏమిటి? చిత్తశుద్ధి అని చెప్పుకున్నాం మనం. ఇది ఏది మనస్సులో ఉందో అదే మాటల్లో రావాలి, అదే చేతల్లో రావాలి. అంటే ఎప్పుడు మరి మనసులో వ్యతిరేకమైన విషయాలు కీడే కనబడుతూ ఉంటే దాన్ని స్వచ్ఛంగా చేసుకోవటం ఎలా? ఇది మంచి ప్రశ్న. మాకు 9వ తరగతిలో ఒక పాఠం ఉండేది, చిత్తశుద్ధి అని ఏదో ఉండేది పాఠం. దివాకర్ల వెంకటావధాని గారు రచించారు, ఉంది 9వ తరగతిలో. అందులో చిత్తశుద్ధితో చేసిన ఏ పని అయినను సత్కార్యమే అగును అన్నాడు. మొదటి వాక్యమే. మాకే ఒక అనుమానం వచ్చి మా ఉపాధ్యాయులను అడిగాం, చిత్తశుద్ధితో దొంగతనం చేస్తాడు అది మంచి పనేనా? చిత్తశుద్ధి ఉంటే దొంగతనం చేయడు రానాడు ఆయన. ఎందుకని? చిత్తశుద్ధి అంటే ఏమిటి? మనస్సులో కూడా నేను దొంగతనం చేయాలని అనుకోవాలి, బయటికి నేను దొంగతనం చేస్తానని చెప్పాలి, ఆ తర్వాత చేయాలి. చేసి చెప్పమని ఏమవుతుందో చూద్దాం. దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పమను. ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది ఇది, చెడ్డ పని దగ్గర. మంచి పని దగ్గరే ముందుకు నడుస్తుంది. మంచి పని అయితే మనం అనుకోగలం, చెప్పగలం, చేయగలం. అసలు చేయకుండా ముందు చెప్పేస్తూ ఉంటాం కూడా, మంచిది కదా, మనకు మంచి పేరు రావాలి కదా. 100 కోట్లు నొక్కేసినా ఎవడో ఎవడికి చెప్పడు. 100 సార్లు తిరుపతి వెళ్ళాను మాత్రం చెబుతాడు. నేను నెలలా వెళతానండి అని చెబుతాడు. ఇక్కడ దేవుడికి విసుగు, విడికి విసుగు. ఈ 100 కోట్లు నొక్కేసి చెప్పడు. ఇందులో లంచాలు మింగేసి చెప్పడు. కాంట్రాక్ట్లో తారుకు బదులు జారేసేసింది చెప్పడు. సిమెంట్ బదులు ఇసగేసి చెప్పడు. ఇదే మనిషి లోపం అంటే. నేను తిరుపతి వెళ్ళింది మాత్రం చెబుతాడు ఇక్కడ. మరి చిత్తశుద్ధి లోపమా కదా? నువ్వు చేసిన పని ఏంటి? ఇక్కడ వెళ్ళడం ఏంటి? అంచేతను చిత్తశుద్ధి ఉంటే మంచి పనే చేస్తాడు, చెడ్డ పని చెయ్యలేడు. ఎందుకంటే బయటికి చెప్పాలి కదా, చెప్పలేడు కదా. తన స్నేహితుల దగ్గర చెప్పడం కాదు, పబ్లిక్ మీటింగ్లో చెప్పాలి, పోలీస్ స్టేషన్లో చెప్పాలి. అలా ఒప్పుకునే పనే చెయ్యాలి. బయటికి చెప్పడం అంటే ఏంటి? ఊరికే నువ్వు మీ అన్నయ్యకైనా నువ్వు చెప్పుకోవడం ఏంటి ఇక్కడ? కానీ మరి మనం కీడు చేయకపోయినా వస్తున్నాయి ఆలోచనలు. ఆలోచనలు వస్తాయి, దానికి బయటికి చెప్పకు. ఆలోచనలు రావడం గురించి కాదు, ఆలోచనలు వడబోయి. ఆలోచనలు వడబోయడం కూడా స్వచ్ఛతే. ఇప్పుడు కాఫీ స్వచ్ఛంగా ఉండాలంటే త్వరకలు లేకుండా వడబోయట్లా? ఎన్నో పదార్థాలు వడబోస్తున్నాం కదా మనం. వస్త్రక్షాళనం చేస్తారు కదా, వడబోయడమే కదా అది కూడాను. మరి నీళ్లలో నలకలు ఉన్నాయి, గుడ్డ పెట్టి వడబోయట్లా? అంటే మనస్సును కూడా వడబోయారు. నువ్వు అన్నది మంచి మాట, చెడు ఆలోచనలు వస్తున్నాయి, వడబోయి. చెడు ఆలోచనలు తెలుస్తుంది కదా నీకు, చెడు ఆలోచనలు చెబుతున్నావు, వడబోయి. వడబోయడం అంటే అర్థమే, అది రాకుండా చూడడం. పుట్ట పెట్టి వడపోసాం, కింద పడదుగా. అంటే వచ్చినప్పుడు దాన్ని పరిహరించాలి. ఆపై ఏం లెక్క? దాని గురించి పరిహరించడం అంటే ఏం లేదు అబ్బాయి. తత్వవేత్తలు చాలా సులభమైన ఉపాయం చెప్పారు. దాని ఉరికే కట్టెకి కట్టే నీ అగ్గిపుల్లకి అగ్గిపుల్ల చేర్చకు. ఆలోచించక విషయం వదిలేయి. ఏదో ఒక పొరపాటు ఆలోచన వచ్చింది, ఎవడో సిగరెట్ కాలుతున్నాడు మనకి కాల్చాలనిపించింది, వదిలేయి. అంతేగాని కలిస్తే తప్ప, కాలకపోతే అసలు నాకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎవరికైనా వస్తాయి, ఎవరికైనా ఏదైనా వస్తుంది. వదిలేయాలి ఆ విషయాన్ని. టెక్కన వదిలే వెళ్ళిపో, అక్కడి నుంచి పొడిగించకూడదు. ఇప్పుడు రోడ్డు మీద ఒరే, ఓ కుక్క ఎదురొచ్చిందిరా, ఇది ఎందుకు రావాలి ఇప్పుడు, నాకే వస్తుంది ఏమిటని ఆలోచిస్తావా? పక్కకి వెళ్ళిపోతే పోలేదురా. అది ఆలోచన అంతే. ఈ కుక్కలాంటిదే, కుక్కలు యోగ వాసిట్టంలో చెబుతారు, ఈ వీధి కుక్క ఈ చివరి నుంచి ఆ చివరికి ఎడుతుంది, దానికి ఏదైనా పని ఉందా? అక్కడ చూసి అని చూసి మళ్ళీ ఇటు వస్తుంది, దానికి ఏమైనా పని ఉందా? ఆలోచనలు కూడా అంతే. ఇప్పుడు ఈ వీధి కుక్కలతో మనం ఎలా వ్యవహరించాలి? దాని మీద పరిశోధన చేస్తావా? నాలుగు కుక్కలను పట్టుకుని నాన్న గొడవ చేసి ఈ ఆలోచనలు దీనికి ఎట్లు వచ్చున్నవి, అక్కడ వెళ్ళి ఎన్నిసార్లు రోజుకు అటు వెళ్ళినది, రోజుకి ఇటు వెళ్ళి, వీడి సమయం అంతా వృధా అయిపోవడం తప్పితే ఏమీ లేదు. అది వీడిని చూసి జారిపోవడం వీడికి, ఎందుకంటే గొప్ప పని ఏమీ లేదా. ఆలోచనలు వీధి కుక్క తిరుగుళ్ళ లాంటివి, వదిలేయాలి. దాని గురించి మళ్ళీ నాకు ఇలాంటి వస్తున్నాయి, అలాంటి వస్తున్నాయి, ఎందుకు ఇప్పించే ఆలోచన? ఎలాంటివైనా ఎవరికైనా ఎలాంటివైనా వస్తాయి, వదిలేయాలి అక్కడ విషయం. అలా వదిలేయడమే వడపోతా, అదే స్వచ్ఛత. అంచేత స్వచ్ఛత లేనిదే మనోనిగ్రహం సాధ్యం కాదు. స్వచ్ఛంగా ఉంటే తేలిగ్గా నిగ్రహించవచ్చు. అంచేత పవిత్రత చాలా ముఖ్యం. నైతిక వర్తనే పవిత్రత కదా.
అబద్ధం ఆడకుండా ఉండడం, శీలం కలిగి ఉండడం, ఈ లైంగిక బంధం విషయంలో అంకిత భావంతో ఉండడం, సంసారం పట్ల బాధ్యతగా ఉండడం, ఉద్యోగం సక్రమంగా చేసుకోవడం, ఇదంతా నైతిక వర్తనే కదా. ఇది ఉంటే మనసు స్వచ్ఛంగానే ఉంటుంది కదా. మంచి పనులు వరుసగా చేస్తూ ఉంటే ఒక మనిషికి ఒక 40 ఏళ్ళు వచ్చాక చాలా మంచి పనులు చేయడం వల్ల మనస్సు స్వచ్ఛంగా ఉండదా, అనిపించదా? అప్పుడు అంతేకాదు, ఏదైనా చెడ్డ పని చేయాలని ఆలోచన వచ్చిన ఇంతవరకు ఏదో మంచి పేరు తెచ్చుకున్నాం ఇలా వెళ్ళిపోతే చాలు, ఈ మాట మనిషిని చెడ్డ పని చేయకుండా కాపాడుతుంది. అంచేత నైతిక వర్తన ముఖ్యం, స్వచ్ఛత ముఖ్యం. స్వచ్ఛత అంటే వడబోత. అద్భుతం. మహాభారతంలో ధర్మవ్యాసోపాఖ్యానంలో మనిషి నైతిక వర్తనం ద్వారా ఎలా అడుగడుగునా జీవితాన్ని బాగు చేసుకోవచ్చో అద్భుతమైన పద్యంలో చెబుతారు. చిరముగ ధర్మముల్ నడుప చిత్తముదేరు ప్రసన్న చిత్తుడై పరువిడి నింద్రియార్థముల భంగులు రిత్తలుగా నెరింగి చెచ్చరనివి అంత పట్టు నిరసించి తపోదమ సత్యశీలతన్ పరిణతి నుందు పొందు పిదపన్ పరమార్థ పద ప్రభావమున్. ఓ దీర్ఘాయుష్మాన్ భవ. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందు మనస్సును స్వచ్ఛంగా చేసుకుని నెమ్మదిగా ఇంద్రియాల మీద దృష్టి పెట్టి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించే ప్రయత్నం చేసి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు అరిషడ్ వర్గాలపై వేస్తూ ఉంటే మంచి చేయటం అనేది మొదలు పెడితే సహజంగానే నైతిక వర్తనం ద్వారా మనస్సు కాస్త స్వచ్ఛం అవుతుంది. కాబట్టి ఒక్కొక్క అడుగు వేస్తూ పోతే చివరికి పొందు పిదపన్ పరమార్థ పద ప్రభావం ఉన్నారు. ఇలా ఒక్కొక్క అడుగు వేస్తుంటేనే భగవంతుడి దగ్గరికి నిజంగా ఆ జ్ఞాన మార్గంలో మోక్షాన్ని చేరుకునేందుకు మార్గం సుగమమవుతుంది. అటువంటి అద్భుతమైన సందేశాన్ని ఈరోజు వివేకానందుల వారి సూక్తి ద్వారా నాన్నగారు మనకు వివరించారు. రేపు డిసెంబర్ 19వ తారీఖు మరొక అద్భుతమైన సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాము.